हेलो एवरीवन, होप यू ऑल आर डूइंग गुड सो फार. वेलकम टू माय चैनल, दिस इज अनुषा. सो प्रीवियस वीडियो लो मनम मॉस्फेट इलांटि वाटि गुरिंचि तेलुसुकुन्नाम कदा. सो इक्कड मनम अन्नी తెలుసుకున్నాము మాస్ఫెట్ గురించి, దాంట్లో టైప్స్ గురించి, వర్కింగ్ ప్రిన్సిపల్స్ అవన్నీ. సో ఈ వీడియో వచ్చేసి మనము ఐజిపిటి గురించి తెలుసుకుందాము. సో బిఫోర్ గోయింగ్ టు ఆర్ వీడియో, ఇఫ్ యూ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి ఎంటర్ అవుదాము. సో టుడే టాపిక్ ఈస్ ఐజిబిటి, అంటే ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, దీని యొక్క ఫుల్ ఫామ్. ఫస్ట్ ఐజిబిటీ గురించి మనం తెలుసుకోవాలంటే, ఐజిబిటీ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ బోత్ బీజేటీ అండ్ మాస్ఫెట్. అంటే ఈ ఐజిబిటీలో మనకు బీజేటీ అండ్ మాస్ఫెట్ యొక్క లక్షణాలు కలిగి ఉంటుందన్నమాట. ఈ బీజేటీలో మంచి లక్షణం అండ్ మాస్ఫెట్లో ఒక మంచి యూస్ఫుల్ లక్షణం, ఈ రెండింటిని కలుపుకొని ఐజిబిటీ అనేది తయారైందన్నమాట, వాటి యొక్క ఫీచర్స్ని తీసుకొని. సో అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఐజిబిటీ ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కదా. సో ఐ అండ్ జి, ఐ జి అంటే ఇన్సులేటెడ్ గేట్, బిటి అంటే బైపోలార్ ట్రాన్సిస్టర్. ఓకే, ఐజి అనేది రిఫర్స్ టు ఇన్పుట్ పార్ట్ ఆఫ్ మాస్ఫెట్ హ్యావింగ్ హై ఇన్పుట్ ఇంపెడెన్స్. ఐజి అనేది ఇన్సులేటెడ్ గేట్ అనేది, అది మాస్ఫెట్లో ఇన్పుట్ పార్ట్ ఉంటుంది. ఓకే, అది మాస్ఫెట్ ఇన్పుట్ పార్ట్కి రిఫర్ చేస్తుంది, దాంట్లో మనకు ఎక్కువ ఇంపుడెన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ బీటీ అంటే బైపోలార్ ట్రాన్సిస్టర్, ఇది బైపోలార్ ట్రాన్సిస్టర్ అనేది మనకు అవుట్పుట్ పార్ట్ ఆఫ్ బీజేటీని సూచిస్తుంది. అండ్ ఇట్ హ్యావింగ్ బైపోలార్ నేచర్ వేర్ ది కరెంట్ ఫ్లో ఇస్ డ్యూ టు బోత్ టైప్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్. దీంట్లో మనకు బైపోలార్ ట్రాన్సిస్టర్లో మనకు బీజేటీలో ఎలా ఉంటుంది, డ్యూ టు బోత్ టైప్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ వల్ల మన కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది కదా. సో ఆ ఫీచర్ అనేది ఉంటుందన్నమాట. సో ఐజీ అనేది మనకు ఇన్పుట్ మాస్ఫెట్ యొక్క ఇన్పుట్ నుండి, బీటీ అనేది బీజేటీ నుండి అవుట్పుట్ ఫీచర్స్ నుండి, ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనకు ఐజీబీటీ అనేది తయారైందన్నమాట. ఓకే, మాకు తెలుసు కదా మాస్ఫెట్ అనేది ఇట్ డస్ నాట్ డ్రా ఎనీ ఇన్పుట్ కరెంట్, రాదర్ ఇట్ ఆపరేట్స్ ఆన్ ది వోల్టేజ్ ఎట్ గేట్ టెర్మినల్. ఓకే, అలాగే మనకు బీజేటీ అనేది ఇట్ అలౌస్ టు హ్యాండిల్ వెరీ హై, అంటే ఎక్కువ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ని మనకు హ్యాండిల్ చేయగలుగుతుంది అన్నమాట, యూజింగ్ స్మాల్ వోల్టేజ్ సిగ్నల్స్, చిన్న చిన్న వోల్టేజ్ సిగ్నల్స్ని తీసుకొని ఎక్కువ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉంటుందన్నమాట బీజేటీకి. సో ఇలా మనకు ఐజీబీటీ, ఐజీ అంటే మాస్ఫెట్లో, బీటీ అంటే బీజేటీలో, ఈ రెండింటి ఈ యొక్క బెస్ట్ ఫీచర్ అండ్ దిస్ ఇదొక బెస్ట్ ఫీచర్ని, రెండు బెస్ట్ ఫీచర్స్ని తీసుకొని ఐజీబీటీ అనేది ఫామ్ అయిందన్నమాట. దిస్ కాంబినేషన్ మేక్స్ ఐజీబీటీ ఏ వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్. సో ఈ కాంబినేషన్ మాస్ఫెట్ అండ్ బీజేటీ యొక్క కాంబినేషన్ తీసుకుని ఐజీబీటీ ఫామ్ అయింది, ఇది ఒక వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్ అన్నట్టు. మనకు తెలిసిందే కదా యాక్చువల్గా మాస్ఫెట్ అండ్ బీజేటీ అనేది ఎక్కువ ట్రాన్సిస్టర్లో యూజ్ చేసే టైప్స్, అండ్ వాటికి ప్రతి ఒక్క వాటికి బీజేటీకి మాస్ఫెట్కి కూడా వాటి వాటి యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటి వాటి యొక్క డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఉన్న గుడ్ ఫీచర్స్ని తీసుకుని ఐజీబీటీ అనేది ఫామ్ అయిందన్నమాట. దాంట్లో ఉన్న బెస్ట్ పార్ట్స్ని తీసుకొని, బీజేటీ మాస్ఫెట్లో ఉన్న బెస్ట్ పార్ట్స్ని తీసుకొని ఐజీబీటీ ఫామ్ అయిందన్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఏంటంటే ఐజీబీటీ యొక్క సింబల్ అన్నట్టు. సో చూడండి, ఇది ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ కాబట్టి ఇది గేట్. సో గేట్ చూడండి, సపరేట్గా ఇన్సులేట్ అయ్యి ఉందన్నమాట, ఇట్స్ యాక్ట్స్ యాజ్ కెపాసిటర్. సో ఇది వచ్చేసి కలెక్టర్, మనకి కలెక్టర్ టెర్మినల్, అండ్ దిస్ ఇస్ ఇది వచ్చేసి ఎమిటర్ టెర్మినల్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ఎ ట్రాన్సిస్టర్, సో కలెక్టర్ ఎమిటర్ అండ్ గేట్. సో ఇది కూడా కలెక్టర్ ఎమిటర్ అండ్ గేట్, దాన్నే నేను ఇలా సింబల్ని యాక్చువల్గా ఫార్మాట్లో రాశాను. ఇది మనకు ఐజీబీటీ యొక్క సింబల్ అన్నట్టు. ఓకేనా, ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ అన్నట్టు ఇది. ఓకే, దిస్ ఇస్ గేట్ విచ్ ఇస్ ఇన్సులేటెడ్, యాక్సెస్ కెపాసిటర్, అండ్ దిస్ ఇస్ కలెక్టర్ టెర్మినల్, అండ్ దిస్ ఇస్ ఎమిటర్ టెర్మినల్. మనకి ఇక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ ఆరో మార్క్ అనేది మనకు ఎమిటర్ అని చెప్పుకోవచ్చు, ఆరో మార్క్ ఉంటే అది ఎమిటర్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఐజీబీటీ, ఇది వచ్చి మనకు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఐజీబీటీలో మనకు స్ట్రక్చర్ అన్నట్టు. చూడండి, ఐజీబీటీ మేడ్ ఆఫ్ ఫోర్ లేయర్స్, పిఎన్ పిఎన్ అండ్ త్రీ టెర్మినల్ డివైస్ అన్నట్టు. మనకి ఇది ఫోర్ లేయర్స్ సెమీకండక్టర్ మెటీరియల్స్ అని ఫామ్ అవుతుంది, పిఎన్ పిఎన్. ఓకే, అండ్ త్రీ టెర్మినల్ డివైస్. ఓకే, త్రీ టెర్మినల్స్ ఉంటాయి దీంట్లో, కలెక్టర్, ఎమిటర్ అండ్ గేట్, త్రీ టెర్మినల్స్. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇదేమో కలెక్టర్. ఓకే, దిస్ పార్ట్ ఇస్ కలెక్టర్. ఇక్కడ మనకు
షేర్ చేసి ఉంది కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ మెటల్. సో ఇది మెటల్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ ఎమిటర్ అండ్ ఇదేమో గేట్ అన్నమాట. గేట్ అనేది మీరు చూస్తే కనుక మనకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి లేదన్నట్టు. సో ఇదేంటంటే మనకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యలేదు, విచ్ ఈజ్ ఇన్సులేటెడ్ విత్ SiO2 లేయర్ అన్నమాట. ఎమిటర్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంది, బట్ గేట్ అనేది కనెక్ట్ అయ్యలేదు, ఎందుకంటే ఇది ఇన్సులేటెడ్ గేట్ కాబట్టి. ఎలా ఇన్సులేట్ చేశారు? SiO2 లేయర్ తోటి, దట్ ఈస్ సిలికాన్ డయాక్సైడ్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ కెపాసిటర్. ఓకే, ఈ P+ అనేది సబ్స్ట్రేట్, ఇది పీ రీజియన్ అనమాట. P+ రీజియన్, దిస్ ఇస్ N- రీజియన్. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఎన్కి మళ్ళీ పైన మనకు పీ రీజియన్స్ ఉన్నాయి. ఈ పీ రీజియన్స్ ఎలా ఉన్నాయంటే ఇలా ఉంటాయి, చూడొచ్చు మీరు. ఇది ఇలా ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, లైక్ దిస్ పీ రీజియన్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే టు లీవ్ ఎ పాత్. ఓకే, టు లీవ్ ఎ పాత్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది గేట్. ఓకే, అంటే ఎలా అంటే ఈ పీ రీజియన్స్ మనకి పాత్ క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు కలెక్టర్ టు ఎమిటర్ కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే మనకు ఒక పాత్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ గేట్ అండ్ ఎమిటర్ అండ్ కలెక్టర్కి మధ్యలో ఒక పాత్ క్రియేట్ చేయడం కోసం మనకు ఈ పీ లేయర్ అనేది ఇలా మనకు డిజైన్ చేశారు. అండ్ ఇందులో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ N+ లేయర్స్ అనేటివి ఉన్నాయి కదా, ఈ N+ రీజియన్స్ అనేటివి ఈ పీ రీజియన్స్లో డిఫ్యూజ్ అయి ఉంటాయన్నమాట. ఇందులో చూపిస్తున్నట్టు N+ అని ఉన్నాయి కదా. సో ఇలా, సో దిస్ ఇస్ P+ సబ్స్ట్రేట్. ఇది చూస్తున్నట్లయితే ఈ P+ సబ్స్ట్రేట్ని ఇంజెక్షన్ లేయర్ అని కూడా అంటారు. ఇంజెక్షన్ లేయర్ ఆర్ ఇంజెక్టర్, దీని ఇంజెక్టర్ అని ఎందుకు అంటారంటే ఈ P+ లేయర్ అనేటివి హోల్స్ని మనకి ఎన్ ఈ ఎన్ లేయర్లోకి సెండ్ చేస్తుంది, N- లేయర్లోకి ఇంజెక్ట్ చేస్తుంది అన్నమాట హోల్స్ని, అందుకే ఇది ఇంజెక్టర్ అని అంటారు. అండ్ దిస్ N- లేయర్ ఈజ్ నోన్ యాజ్ డ్రిఫ్ట్ రీజియన్. అండ్ మనకి ఇక్కడ 2 జెన్షన్స్ ఉంటాయి, దిస్ ఇస్ జెన్షన్ J1 అండ్ దిస్ ఇస్ జెన్షన్ J2 అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు 4 లేయర్స్ ఆఫ్ సెమీకండక్టర్ మెటీరియల్తో పిఎన్పిఎన్ జెన్షన్స్ అనేది ఫామ్ అయినాయి. అండ్ 3 టెర్మినల్స్, కలెక్టర్, ఎమిటర్ అండ్ గేట్ అనేది కూడా ఫామ్ అయింది. వీటి కనెక్షన్ ఎలా ఉంటుందంటే, సో దిస్ ఈస్ గేట్, ఇదేమో గేట్ కనెక్షన్. ఓకే, అండ్ దిస్ ఈస్ ఎమిటర్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి కలెక్టర్ టెర్మినల్. సో ఇవి మనకు టెర్మినల్స్ అన్నమాట. ఈ కనెక్షన్ ఎలా ఉంటుందంటే, మనకి ఫస్ట్ ఎమిటర్కి అండ్ గేట్కి మధ్యలో మనము కనెక్షన్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ గేట్ కనెక్షన్ కదా. సో ఇక్కడ గేట్ అండ్ ఈ ఎమిటర్కి మధ్యలో మనము బ్యాటరీ కనెక్ట్ చేస్తాము, విచ్ ఈజ్ గేట్ షుడ్ బి పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎమిటర్. ఓకే, పాజిటివ్ నెగటివ్. అండ్ ఇంకొక కనెక్షన్ వచ్చేసి ఎమిటర్కి అండ్ కలెక్టర్కి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా కలెక్టర్ షుడ్ బి పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎమిటర్, పాజిటివ్ దిస్ ఈస్ నెగటివ్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ది కనెక్షన్ డయాగ్రామ్ ఆఫ్ IGBT. సో దీని వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఎమిటర్కి అండ్ కలెక్టర్ మధ్యలో బయాసింగ్ చేయడం కోసం మనం ఈ బ్యాటరీ కనెక్ట్ చేసాము, విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ VCC. అండ్ ఎమిటర్కి అండ్ గేట్కి మధ్యలో బయాసింగ్ యూజ్ చేయడం కోసం మనము ఈ బ్యాటరీ అనేది కనెక్ట్ చేసాము, విచ్ ఈస్ నథింగ్ బట్ VG, బ్యాటరీ VG. ఓకే, సో వీటి మధ్యలో పొటెన్షియల్స్ ఇవి. సో ఫస్ట్ ఏంటంటే, వెన్ ది బ్యాటరీ VCC ఈస్ కనెక్టెడ్, ఓకే, వాట్ హ్యాపెన్స్ అంటే జెన్షన్ J1 అనేది మనకు ఫార్వర్డ్ బయాస్డ్ అవుతుంది. ఓకే, జెన్షన్ J1 అనేది మనకి ఫార్వర్డ్ బయాస్డ్ అవుతుంది, అండ్ జెన్షన్ J2 అనేది మనకి రివర్స్ బయాస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ జెన్షన్ J1 ఫార్వర్డ్ బయాస్ అయిందంటే మనకి
ఎన్ నెగటివ్లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ జంక్షన్ జే టూ అనేది రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్ అవ్వడం వల్ల మనకు ఎలాంటి కరెంట్ ఫ్లో అనేది ఉండదన్నమాట. ఫ్రమ్ కలెక్టర్ టు ఎమిటర్ మనకు ఎలాంటి కరెంట్ ఫ్లో అనేది జరగదు, ఎందుకంటే జంక్షన్ జే టూ అనేది మనకు రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి. సో మనకు కనెక్షన్ జరగాలి అని అంటే, కండక్ట్ అవ్వాలి అంటే జంక్షన్ జే టూ అనేది రివర్స్ బయాస్ నుండి వెళ్ళిపోవాలి. సో ఎంతసేపు మనకి ఈ విసిసి అనేది ఇచ్చాం కదా, ఈ విసిసి అనేది ఇచ్చినప్పుడు మనకు జంక్షన్ జే టూ అనేది రివర్స్ బయాస్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మనము నెక్స్ట్ ఫర్దర్గా గేట్ వోల్టేజ్ అనేది ఇస్తాము, సో అప్పుడు మనకు కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము మెల్లిమెల్లిగా గేట్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ మనము వీజీ పెంచుతున్నప్పుడు అది ఎప్పుడైతే థ్రెషోల్డ్ వోల్టేజ్ విజీఈ టీ అన్నట్టు థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే ఎక్కువ అవుతుందో అప్పుడు మనకు కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళి మనకు కండక్షన్ స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ కలెక్టర్ టు పి ప్లస్ టు ఎన్ మైనస్ టు, సో దిస్ రీజియన్ టు ఎన్ ప్లస్ టు ఎమిటర్, ఇలా మనకు కండక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, దిస్ ఈజ్ ది కరెంట్ ఫ్లో. సో ఫ్రమ్ కలెక్టర్ టు ఎన్ మైనస్ టు, ఫ్రమ్ దిస్ రీజియన్ టు ఎన్ ప్లస్ టు ఎమిటర్, సేమ్ అలాగే మళ్ళీ కలెక్టర్ టు ఎన్ మైనస్ టు ఎన్ ప్లస్ టు ఎమిటర్. సో దిస్ ఈజ్ ది కరెంట్ ఫ్లో డైరెక్షన్ అన్నమాట. సో ఇలా మనకు కరెంట్ అనేది కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం గేట్ వోల్టేజ్ ఇవ్వలేదో అప్పుడు మనకు కట్ ఆఫ్ స్టేట్లోనే ఉంటుంది ఐజీబీటీ, స్టార్ట్ అవ్వదు. కాకుంటే ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఉంటుంది డ్యూ టు అది మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్, బట్ ఆన్ అయితే అవ్వదు, కట్ ఆఫ్ మోడ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం గేట్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తామో అది ఏవో థ్రెషోల్డ్ వోల్టేజ్ దాటిన తర్వాత మనకు కండక్షన్ అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది. గేట్ వోల్టేజ్ పెంచుతున్న కొద్దీ మనకి ఇక్కడ కలెక్టర్ కరెంట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట, విచ్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ కలెక్టర్ టు ఎమిటర్. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనము గేట్ వోల్టేజ్ పెంచుతున్న కొద్ది కలెక్టర్ టు ఎమిటర్ అనేది ఫ్లో అనేది ఇలా వెళ్తుంది. ఈ ఫ్లో అనేది ఎలా జరుగుతుందంటే, మధ్యలో ప్రాసెస్ ఏమవుతుందంటే, గేట్ వోల్టేజ్ పెంచినప్పుడు మనకేమవుతుందంటే గేట్ సైడ్ ఏమో నెగటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేటివి ఫామ్ అవుతాయి, అండ్ సెమీకండక్టర్ సైడ్ ఏమో పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేటివి ఉంటాయి. సో అది మనకేం చేస్తుందంటే, ఈ పి రీజియన్లో మనకి నెగటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేటివి ఇన్సర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఈ పి రీజియన్లో నెగటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఫామ్ అవుతాయి. ఎంత ఎక్కువ మనకు గేట్ వోల్టేజ్ పెంచుతూ ఉంటామో అంత ఎక్కువ అయాన్స్, ఓకే, అంత ఎక్కువ నెగటివ్ అయాన్స్ అనేటివి మనకు ఇందులో ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనం ద గ్రేటర్ ది విజీ ద గ్రేటర్ ది నెగటివ్ అయాన్స్ అన్నట్టు. ఓకే, సో దానివల్ల ఇది ఎంత ఎక్కువ ఉంటే అక్కడిదాకా మనకు కండక్షన్ అనేది దాంట్లో నుండి మనకు కండక్షన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు కండక్షన్ ఇలా ఫామ్ అవ్వడం వల్ల కలెక్ట్ అది ఏమవుతుందంటే మనకి ఎన్ మైనస్ డ్రిఫ్ట్ రీజియన్ షార్ట్ చేస్తుందన్నమాట. షార్ట్ చేసి ఇప్పుడు కండక్షన్ అనేది మనకు జరుగుతుంది. సో కండక్షన్ ఎలా జరుగుతుందంటే కలెక్టర్ టు ఎన్ మైనస్ టు, ఇక్కడ ఈ రీజియన్ ఉంది కదా నెగటివ్ అయాన్ ఫామ్ అయిన రీజియన్ నుండి ఎన్ ప్లస్ టు ఎమిటర్ ఇలా వెళ్తుందన్నమాట. సో ఈ పాత్ అనేది ఎలా కండక్ట్ అయిందంటే ఈ ప్రాసెస్ వల్ల కండక్ట్ అయింది. ఇది మనకు SiO2 సిలికాన్ డైఆక్సైడ్ అనేది ఇన్సులేటెడ్ లేయర్ కదా, విచ్ యాక్సెస్ కెపాసిటెన్స్. సో ఈ కెపాసిటెన్స్లో మనకు పైననేమో గేట్ సైడ్ ఏమో నెగటివ్ అయాన్స్, సెమీకండక్టర్ సైడ్ ఏమో పాజిటివ్ అయాన్స్ ఫామ్ అవుతాయి, అండ్ ఈ పీ రీజియన్లో ఏమో మనకు నెగటివ్ అయాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో అది మనకు కరెంట్ కండక్షన్కి పాత్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇది మనకు పాత్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, సో కలెక్టర్ టు ఎన్ నెగటివ్ టు నెక్స్ట్ పీ టు ఎన్ ప్లస్ టు ఎమిటర్, దిస్ ఇస్ ది కండక్షన్ యొక్క వే అన్నట్టు. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేసి ఐజీబీటీ వర్కింగ్. సేమ్ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేశాను జస్ట్ అంతే. సో ఇదేమో ఐజీబీటీ సింబల్, ఇదేమో గేట్ ఇట్ సైడ్ ఏమో గేట్ కరెంట్ ఫ్లో అవుతుంది. దిస్ ఈస్ గేట్ రెసిస్టెన్స్, దిస్ ఈస్ రెసిస్టెన్స్ ఇట్ కలెక్టర్ సైడ్, దట్ ఈస్ నెగ్లిజబుల్. అండ్ ఇదేమో మనము గేట్కి అండ్ ఎమిటర్కి మధ్యలో కనెక్ట్ చేసిన బ్యాటరీ, దట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బయాసింగ్ విజీ అన్నట్టు. అండ్ ఇదేమో విసిసి, మనమేమో కలెక్టర్కి అండ్ ఎమిటర్కి మధ్యలో కలెక్ట్ చేసిన బ్యాటరీ, అదేమో విసిసి. అండ్ ఇవి రెండు ఐజీ అంటే ఇన్పుట్ కరెంట్, విజీ అంటే ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఐసి అంటే అవుట్పుట్ కరెంట్ అండ్ దట్ ఈస్ కలెక్టర్ కరెంట్, అండ్ విసిఈ అంటే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ దట్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నట్టు. ఇవి రెండు ఇన్పుట్స్ అండ్ ఇవి రెండు అవుట్పుట్స్. సో మనకు వర్కింగ్ కూడా అంతే అన్నమాట, ఇంతకుముందు చెప్పిందే మనకు వర్కింగ్ అన్నట్టు.
నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. సో ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ వేటి మధ్యలో తీసుకున్నామంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ కాబట్టి కరెంట్ అండ్ వోల్టేజ్ మధ్యలో. ఏ కరెంట్ అండ్ ఏం వోల్టేజ్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్ అన్నమాట. మనం ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి, విజీ అంటే గేట్కి ఎమిటర్కి, ఈ గేట్ అండ్ ఎమిటర్కి మధ్యలో మనం తీసుకున్న బ్యాటరీ ఉంటుంది కదా, ఇక్కడ ఇక్కడ మనం ఇచ్చే వోల్టేజ్ విజీ అన్నమాట, అదేమో ఇన్పుట్ వోల్టేజ్. అండ్ వచ్చే కరెంట్ అనేది ఐసీ, అవుట్పుట్ కరెంట్. ఈ రెండింటి మధ్యలో మనకి ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అన్నట్టు. ఓకే, మనకు తెలుసు కదా ఆపరేషన్ అనేది ఎట్ స్టార్టింగ్లో మనకి ఏముంటుంది, ఇక్కడ విసిసి కనెక్ట్ చేసినప్పుడు ఈ J1 ఫార్వర్డ్ బయాస్, J2 రివర్స్ బయాస్ ఉంటుంది, ఎలాంటి కండక్షన్ అనేది ఉండదన్నమాట. ఫస్ట్ లో మనకు కట్ ఆఫ్ స్టేట్లో ఉంటుంది, ఫస్ట్ కాన్స్టాంట్గా ఉంటుంది, ఏముండదు, వెరీ స్మాల్ అమౌంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే ఈ గేట్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తామో, విజీఈ ఇక్కడ అప్లై చేస్తాం కదా, ఇది ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మనకు కలెక్టర్ కరెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ చేసినప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అంతే, ఇక్కడ కూడా ఎప్పుడైతే మనము విజీఈ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ కరెంట్ ఐసీ ఆల్సో, అవుట్పుట్ కరెంట్ ఐసీ ఆల్సో గెట్స్ ఇంక్రీజ్డ్. ఓకే, సో ఇది మనకు విఐ క్యారెక్టరిస్టిక్స్. విజీ పెంచుతున్న కొద్దీ మనకు గేట్ కరెంట్, ఇన్పుట్ గేట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ పెంచుతున్న కొద్దీ అవుట్పుట్ కరెంట్ అనేది, దట్ ఈస్ కలెక్టర్ కరెంట్ అనేది పెరుగుతుందన్నమాట. సో దిస్ ఈస్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ విఐ క్యారెక్టరిస్టిక్స్ అన్నట్టు. ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనం అవుట్పుట్ మధ్యలో తీసుకుంటాము. అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్, దట్ ఈస్ ఐసీ అనేది అవుట్పుట్ కరెంట్ అండ్ విసిఈ అనేది అవుట్పుట్ వోల్టేజ్. మీకు తెలిసిందే కదా అవుట్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ మధ్యలో తీసుకుంటున్నాము. ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో విసిఈ కలెక్టర్ కరెంట్ అండ్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ దగ్గర మనము తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఎప్పుడైతే మనము గేట్ అండ్ ఎమిటర్కి మధ్యలో ఇక్కడ ఇచ్చాం కదా, చూడండి గేట్ అండ్ ఎమిటర్కి మధ్యలో మనము వోల్టేజ్ ఇచ్చాం కదా, ఈ వోల్టేజ్ అనేది ఎప్పుడైతే త్రిషోల్డ్ వోల్టేజ్ కంటే తక్కువ ఉంటుందో అప్పుడు మనకు కట్ ఆఫ్ మోడ్లో వర్క్ అవుతుంది అన్నమాట. అంటే ఎలాంటి కండక్షన్ అనేది ఉండదు, అక్కడ మనకు కలెక్టర్ కరెంట్ అనేది జీరో ఉంటుంది. ఇక్కడ నేను రాస్తాను చూడండి, వెన్ ఎవర్ విజీఈ ఈస్ లెస్ దాన్ విజీఈటి త్రిషోల్డ్ వోల్టేజ్ దెన్ ఇట్ వర్క్స్ యాజ్ కట్ ఆఫ్ మోడ్. ఓకే, అక్కడ మనకు కలెక్టర్ కరెంట్ ఐసీ అనేది జీరో ఉంటుంది. ఓకే, సో ఇది మనకు ఇక్కడ చూడండి మనకు నెగ్లిజబుల్ అన్నమాట. ఇట్ ఫస్ట్ స్టార్టింగ్ కాన్స్టెంట్ మనకు కట్ ఆఫ్ మోడ్లో వర్క్ అవుతుంది, ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది, ఇది కట్ ఆఫ్ స్టేట్లో వర్క్ అవుతుంది అన్నమాట. ఇది మొత్తం కట్ ఆఫ్ స్టేట్. ఓకే, సో దిస్ ఈస్ కరెంట్ ఐసీ. మనకు ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఎందుకు ఉంది అంటే డ్యూ టు మైనారిటీ ఛార్జ్ క్యారేజ్, దట్ ఈస్ డ్యూ టు హోల్, అక్కడ ఎలాంటి కండక్షన్ జరగదు, కాకుండా మైనర్గా కొంచెం కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది అంతే, కాకుండా అక్కడ కలెక్టర్ కరెంట్ అనేది జీరో, దట్ ఈస్ నెగ్లిజబుల్ అన్నట్టు. ఓకే, అండ్ ఎప్పుడైతే మనము విసిఈ కరెంట్ పెంచినా సరే మనకు ఈ త్రిషోల్డ్ వోల్టేజ్ కంటే విజీ గేట్ ఎమిటర్ వోల్టేజ్ అనేది తక్కువ ఉంటే మనము విసిఈ పెంచినా సరే మనకు కట్ ఆఫ్ స్టేట్లోనే వర్క్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ త్రిషోల్డ్ వోల్టేజ్ విజీఈ అనేది త్రిషోల్డ్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకు కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ గోస్ ఇన్ టు యాక్టివ్ మోడ్, ఐజీబీటీ గోస్ ఇన్ టు యాక్టివ్ మోడ్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కలెక్టర్ కరెంట్ అనేది ఈ విసిఈ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ కలెక్టర్ కరెంట్ అనేది కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఎప్పుడైతే గేట్ అండ్ ఎమిటర్ వోల్టేజ్ అనేది త్రిషోల్డ్ వోల్టేజ్ కంటే ఎక్కువ అయిన తర్వాత మనకు కండక్షన్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు విజీఈ ఎట్ విజీఈ 1 అనుకుందాం. ఓకే, విజీఈ పెంచుతున్న కొద్దీ మనకు విసిఈ కూడా పెంచుతూ ఉంటాము, అప్పుడు కలెక్టర్ కరెంట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎట్ ఇప్పుడు విజీఈ 1 అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఎమిటర్ వోల్టేజ్ 1 కొంచెం ఇంక్రీజ్ చేశాం. ఓకే, అప్పుడు మనకు కొంచెం ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ కూడా కొంచెం పెరుగుతుంది అండ్ విసిఈ ఈజ్ కాన్స్టెంట్ అండ్ అప్ టు సమ్ లెవెల్ తర్వాత ఇట్ గోస్ టు సాచ్యురేషన్ స్టేట్. ఓకే, దిస్ ఈజ్ ఎట్ విజీఈ
वन ओके वीजी वन दर मन की कोई गेट एमिटर वोल्टेज अने इंक्रीजा इंक्रीज मन को कलेक्टर करंट अने इंक्रीज आईन ओके नेक्स्ट एट वीजी टू इंकोम गेट वोल्टेज अने मन गेट एमिटर वोल्टेज अने इंक्रीजा अब इंकोम गेट करंट पे विच इज कॉन्स्टेंट एंड गोज़ टू सैचुरेशन स्टेट अगेन दिस इज एट वीजी टू नेक्स्ट अलाने सेम इंकोम गेट वोल्टेज अने गेट वोल्टेज अने अगेन वीसी इज कॉन्स्टेंट एंड गोज़ टू सैचुरेशन स्टेट एंड वीजी थ्री ओके सेम अलाने मनमु एंतगा पेंचुतू उंटे अंतगा मन की कलेक्टर करंट अनेदी पेरुगुतू पोतुंदन्नमाट विच इज नथिंग बट वीजी फोर इज ग्रेटर दैन वीजी थ्री इज ग्रेटर दैन वीजी टू इज ग्रेटर दैन वीजी वन अन्नमाट ओके सो दिस इज द आउटपुट कैरेक्टरिस्टिक्स ऑफ आईजीबीटी This is output voltage, this is output current. మనం ఇక్కడ input voltage VGE పెంచుతున్న కొద్ది VC and IC యొక్క characteristics అనేటివి ఇలా ఉంటాయి. And next వచ్చేసి advantages. So some advantages and some disadvantages ఉన్నాయి. ఇవి మీరు ఎగ్జామ్ లో నీట్ గా ఎలాబరేట్ చేసి రాయొచ్చు. సో అడ్వాంటేజ్ వచ్చేసి దీనికి హై ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉంటుంది మనం చెప్పుకున్నట్టు అండ్ హై వోల్టేజ్ అండ్ కరెంట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ అండ్ మాస్ఫెట్లో అండ్ బీజేటీలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట వీటికి ఐజీబీటీలో ఉంటుంది ఇట్ ఈస్ వోల్టేజ్ కంట్రోల్డ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ దట్ ఈస్ నో ఇన్పుట్ కరెంట్ అండ్ లో అవుట్పుట్ లాసెస్ ఓకే అండ్ లో ఆన్ స్టేట్ రెసిస్టెన్స్ తక్కువ ఆన్ స్టేట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది సో దానివల్ల పవర్ గెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది పవర్ గెయిన్ అనేది బీజేటీ కంటే అండ్ మాస్ఫెట్ కంటే ఎక్కువ ఉంటుందంట అండ్ నెక్స్ట్ హై స్విచ్చింగ్ స్పీడ్ దాన్ బీజేటీ స్విచ్చింగ్ స్పీడ్ అనేది బీజేటీ కంటే చాలా ఎక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇక్కడేమో అడ్వాంటేజెస్లో స్విచ్చింగ్ స్పీడ్ అనేది బీజేటీ కంటే ఎక్కువ ఉంటుంది కదా డిసడ్వాంటేజెస్లో స్విచ్చింగ్ స్పీడ్ అనేది మాస్ఫెట్ కంటే తక్కువ ఉంటుందన్నమాట అండ్ ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే యూని డైరెక్షనల్ అంటే సింగిల్ డైరెక్షనల్ అన్నమాట సో ఇది బై డైరెక్షనల్ కాదు అదొక డిసడ్వాంటేజ్ ఎందుకంటే రివర్స్ ఫ్లో ఉండదు కాబట్టి అండ్ ఇదేమో బీజేటీ అండ్ మాస్ఫెట్ కంటే చాలా కాస్ట్లీ అన్నమాట సో దిస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఓకే దాట్స్ ఇట్ సో అప్లికేషన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఐజీబీటీ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ఐజీబీటీ అంటే ఏంటి ఐజీబీటీ ఎలా ఫామ్ అయింది దాని యొక్క ఫీచర్స్ ఏంటి దాని యొక్క సింబల్ ఏంటి కన్స్ట్రక్షన్ ఎలా చేశారు అండ్ వాట్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ ఐజీబీటీ క్లియర్గా తెలుసుకున్నాము దాని యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్ చూసాము అండ్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ చూసాము ఐజీబీటీ గురించి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ